నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వరపేటలో రైతు వేదిక ప్రాంగణంలో వేసంగిలో వేసే పంటల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఒట్లపల్లి, పాపిడిగూడెం, కేసప్పగూడెం రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రమ్ సీడర్ ద్వారా వరి పంట సాగు చేయడం, వాటికి ఎరువులు వేసే విధానం గురించి అస్వరపేట ఏవో నవీన్ రైతులకు వివరించారు. ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నప్పటికీ ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులు పాల్గొనకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రామకృష్ణ, హెచ్ఓ సందీప్, ఏఈఓ రాయుడు, రైతు బంధు సమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు. తెలుగు చదువుకుంటే ఎంత సబ్సిడీ అని ఉంటాయి, సంఘం ఏదో ఉండదు కదా, అది ఆయన కనుక్కుంటే మొత్తం తెలుస్తుంది. సంఘం ఏమో వాళ్ళకి సార్, నేచురల్ ట్యాంక్ బండ్స్ ఏదైతే ఉన్నదో దాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వరపేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పాడైపోయిందని అన్నారు. అస్వరపేట నియోజకవర్గం అయినప్పటికీ డిగ్రీ కాలేజ్ లేదని, అన్ని విధాలుగా నియోజకవర్గం వెనుకబడిపోయిందని అన్నారు. ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపిస్తే ప్రభుత్వం మెడలు వంచైనా సరే మన హక్కులను మనం సాధించుకోవచ్చు అన్నారు. ప్రశ్నించే గొంతు మల్లన్న చట్టసభకు పంపించాల్సిందని చెప్పి ప్రజలంతా ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నటువంటి మాట మీడియా సోదరులకు కూడా తెలిసినటువంటి అంశం. ఇక మేము పట్టభద్రుల ఓట్లు అడగడానికి తిరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ అశ్వరావుపేటలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక బాలికల ఉన్నత పాఠశాలకు పోతే కేవలం 12-13 మంది ఉండాల్సినటువంటి పాఠశాలలో ముగ్గురే ముగ్గురు సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారు. వాళ్ళకి ఇక ఇతర 4 సబ్జెక్టులు బోధించాల్సినటువంటి ఏ ఒక్క ఉపాధ్యాయులు లేక అట్లున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఎంఈఓ గారితో మాట్లాడితే ఏం చేయాలి సార్, పైకి రిక్వెస్ట్ పెట్టినా అని చెప్పడం తప్ప ఏం లేదు. అశ్వరావుపేట మండలంలో అన్ని హై స్కూళ్ళలో కలిపి ఒక్కడే ఒక హిందీ మాస్టర్ ఉన్నాడంటే ఈడ విద్యా వ్యవస్థ ఎంత సర్వనాశనమైందో మీరంతా గమనించాల్సినటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి డీఈఓ గారు, ఈ డీఈఓ కూడా మళ్ళా ఇన్ఛార్జ్ డీఈఓనే, ఆయన మహబూబాబాద్కి వెళ్ళి రావాలి. ఆయన మహబూబాబాద్కి వెళ్ళి కొన్ని రోజులు కొత్తగూడెంలో, కొన్ని రోజులు మహబూబాబాద్లో ఉండాలి. ఈ దారుణమైనటువంటి పరిస్థితిలో విద్యా వ్యవస్థ చిక్కుకుంది. అశ్వరావుపేట ఇది నియోజకవర్గ కేంద్రం, ఇక్కడ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా గతి లేనటువంటి పరిస్థితి. ఈ రకంగా వెనకబడ్డటువంటి ప్రాంతంగా దీన్ని చూసైనా వెంటనే ఇక్కడ పాఠశాలల్లో సిబ్బంది కానీ డిగ్రీ కళాశాలను కానీ మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని చిన్న చూపు చూస్తుందని మాకు అర్థమవుతున్నటువంటి అంశం. దయచేసి పట్టభద్రులారా, ఎట్టి పరిస్థితుల్లో అశ్వరావుపేట నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మనమంతా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గడిబిడి పంచాయతీ ఏం లేదు. ఓవైపు భూదోపిడీ, ఓవైపు భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తి ఎన్నికల బరిలో నిలబడుతున్నాడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఇంకోవైపు పేదలకు భూములు పంచాలి, విద్యా వ్యవస్థ బాగుపడాలని కొట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న ఇంకోవైపు ఉన్నాడు. క్లియర్గా ఉన్నది, గడిబిడి లేదు, పంచాయతీ లేదు. అరాచక శక్తులకు ఓటేయడంగా లేకపోతే సమర్థులైనటువంటి వ్యక్తులకు ఓటేయడమా, ప్రశ్నించే వ్యక్తులకు ఓటేయడమా అనేది ప్రజల ముందు క్లియర్గా ఉంది. కాబట్టి ఈసారి మేము పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా ఈసారి తీన్మార్ మల్లన్న విజయం సాధ్యమని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి మాట ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల్లో వచ్చినటువంటి మార్పును, ఆకాంక్షను గమనించైనా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దయచేసి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకుని వాళ్ళుంటే నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయం తీన్మార్ మల్లన్నదే సత్యమని చెప్పి తెలియజేస్తాను.
లారీ ఢీకొని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందిన సంఘటన శనివారం తాండూరు రూరల్ పరిధిలోని గౌతపూర్ రోడ్డు మార్గంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం తాండూరు పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన గుండప్ప అనే యువకుడు జిన్గుర్తి తండాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగా విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్లే క్రమంలో గౌతపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో గుండప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆపద వచ్చిందంటే నేనున్నాను అంటూ పేదలకు సాయం చేస్తూ ముందు నడుస్తున్నాడు ముక్కిర తిరుపతి రెడ్డి. ఇటీవల జనగామ జిల్లా అంకుశాపూర్ గ్రామంలో 9 ఆవులు మరణించాయి అంటూ వచ్చిన వార్తలకు తిరుపతి రెడ్డి స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని రైతుకు 10,000 రూపాయలు 2 పాడి గేదెలను దానం చేశాడు. పోతారం గ్రామానికి చెందిన గంధన్ రాజు తరికొప్పుల నుండి తన ఇంటికి బైక్ మీద వెళుతుండగా తరికొప్పుల గ్రామ శివారులోని కల్వర్టు దగ్గర బైక్ అదుపు తప్పి కింద పడి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 రూపాయలను సహాయంగా అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లిళ్లకు పుస్తే మెట్టెలు వంటివి ఇచ్చేవారు. తరికొప్పుల మండలంలో పార్టీలకు అతీతంగా తనకంటూ నిరుపేదల గుండెల్లో ఒక పేరును సంపాదించుకున్నారు. అన్న మీరు ఎంకదారు కొంచెం ఎంకదారు అన్న ఎంకదారే అన్న కొంచెం జరగదు అన్నదో పడదు పిల్లలకు కూడా మీరు ధైర్యం తీసుకోవాలి చిన్న వయసు చిన్న చూడాలి మీరు చెప్పాలమ్మా ధైర్యం చెప్పాలి కూకట్పల్లి కైతలాపూర్ ఆంజనేయ నగర్లో నూతనంగా కోర్టు కోసం 3 సంవత్సరాల క్రితమే భూమిని సేకరించడం జరిగింది. అప్పటి న్యాయమూర్తి భూమికి శంకుస్థాపన కూడా చేశారు. గత సంవత్సరం నుండి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు నిర్మాణం కోసం నిధులు మంజూరు కావడంతో తెలంగాణ ఉన్నత న్యాయస్థాన పోర్ట్ ఫోలియో న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా న్యాయస్థాన న్యాయమూర్తి రాధారాణి, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి రాజేష్ బాబు స్థలాన్ని పరిశీలించారు. పర్సుయేషన్ కరెక్ట్గా చేయాలి. రెండోది ఏంటంటే మెయిన్గా హైకోర్టు బిల్డింగ్ కమిటీ మీరు నన్ను తప్పుగా భావించినా సరే సార్, దానిలో అంత శ్రమ ఉంది మాకు, మొత్తం అన్ని ప్రాక్టీస్ కూడా వదిలేసినాం మేము. ఎందుకంటే హైకోర్టు బిల్డింగ్ కమిటీ వాళ్ళు 3 నెలలకు ఒకసారి చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి, ఏడీజే గారు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడే నా చేతికి ఇచ్చినారు. మళ్ళీ ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళ డైరెక్షన్ కూడా ఆర్ఎండ్బికి ఇచ్చినారు. ఇప్పుడు ఇందాక నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఒక 1.5-2 ఇయర్స్లోనే ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టుకుంటే మనంత అదృష్టవంతులు ఆఫీసర్స్ వాస్తవంగా చెప్పాలంటే వస్తుంటారు వెళ్తుంటారు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న అడ్వకేట్స్, ఇక్కడ ఉన్న లిటిగేట్స్, ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్స్కి అందరికి కూడా న్యాయం జరుగుతుంది, కరెక్ట్ బాగుంటుంది. ఇప్పటికీ సంజయ్ కుమార్ సార్ వచ్చిండు, మూతి రామోహన్ సార్ వచ్చి అందరు వచ్చినారు, ఇక్కడ ఆగింది. ఇప్పటికైనా సరే మీరు ఇనిషియేట్ తీసుకొని ఇమీడియట్గా దీన్ని పర్సనల్ మీరు ఏమన్నా అనుకోండి సార్, ఎందుకంటే 800 మంది ప్రాణాలు అక్కడ మేము పనంగా పెట్టి పనిచేస్తూ ఉంటాం.
ఇందాక మా అన్నన్నాడు అక్కడికి రంగారెడ్డి కోర్టుకు పోవాలంటేసేటప్పుడు కూడా ఓన్లీ 2 ఇయర్స్ పర్పస్ కోసమే అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా వర్క్ స్టార్ట్ కాలే. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా దాన్ని చేపిస్తారని నమ్మకం ఉంది. మీరు డైరెక్షన్ ఇచ్చినారు, కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఇంకా. మలక్పేట ప్యాకేజ్ 9లో టన్నెల్, అండర్ గ్రౌండ్ సర్జీపుల్ పంప్ హౌస్ను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం సీఎంఓ కార్యదర్శి శ్రీమతి స్మిత సబర్వాల్ క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. రైట్ టీవీ ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.